రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా మెట్ట వలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి సాత్విక్ మృతదేహానికి ఈ రోజు అంత్యక్రియలు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. నిన్న కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సాత్విక్ మృతదేహానికి ఈ రోజు తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వెంకటరమణ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటరమణ చెప్పండి. మాదిరి శ్రీకాకుళం జిల్లా జీసిగడం మెట్టెక్కు వలసలో అయితే ఈ రోజు విషాద ఛాయలు ఆగుకున్నాయని చెప్పొచ్చు. ఒక చిన్నారి 18 నెలల చిన్నారిని కుక్కలైతే కుక్కల దాడిలో మృతి చెందిందని చెప్పొచ్చు. ఆరు బయట ఆడుకున్న నేపథ్యంలో ఒకసారిగా కుక్క అంతా కూడా ముఖమ్మడిగా దాడి చేసి తన తీవ్రంగా గాయపరచడంతో ఒక్కసారిగా హుటాహుటిన రాజమ్మ ఏరియా ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో మార్గం మధ్యలోనే మృతి చెందే పరిస్థితి అయితే కనిపించింది. ఈ యొక్క చిన్నారి సాత్విక్ 18 నెలలు అయితే వీళ్ళంతా కూడా ఏదో బ్రతుకు తెరువు కోసం చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకున్న నేపథ్యంలో అక్కడ ఈ చిన్నారి ఆడుకుంటున్న పరిస్థితులు అయితే ఈ కుక్కలంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి ఆ చిన్నారిని మృతివత పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతానికి ఆ చిన్నారి ఇంటి వద్ద ఉన్న ఇంటి దగ్గర చూడొచ్చు పూర్తిగా ఆ తల్లిదండ్రులు అయితే విషాద ఛాయలు కొన్ని కన్నీరు మున్నరయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. కుక్కలు సామాన్య ప్రజలు అయితే తీక్కుని తెలియ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చిన్నారులు అయితే చిన్నారులు ఆడుకున్న నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క ఇలా కుక్కలు దాడి చేయడంతో చాలా విషాద ఛాయలు అయితే అనుకున్నాయని చెప్పొచ్చు. ఇద్దరు చిన్నారులు ఈ యొక్క ఇద్దరు పిల్లలు ఒక ఈ అమ్మకి సంతానం ఇద్దరు పిల్లలు అయితే ఒక పాప బయట ఆడుకుంటుంది పూర్తిగా. ఇప్పుడు మనం విజువల్ స్వరూపంలో చూస్తున్నాం, విజువల్ స్వరూపంలో చూపిస్తున్న విజువల్ అయితే తన తండ్రి ఆ తల్లి ఏ విధంగా రోధిస్తుందో మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ యొక్క పాప తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిందని ఒక్కసారిగా ఆవిడ కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. స్పష్టంగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ సీవీఆర్ చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏం జరిగింది ఏంటని తల్లిని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మాదిరి ఏం జరిగిందమ్మా? ఒక అడుగులో ఒక సెకండ్ లోనే అక్కడ రెడీ వచ్చాను. నేను వచ్చి వెళ్ళి సరిగ్గా మాయ చేస్తాయి అవి చెప్పలేదు. మొత్తాన్ని చూసుకుంటే చిన్నారి తల్లి రోదన అయితే అంతులేదని చెప్పవచ్చు. అదే ఈ యొక్క చిన్నారి 18 నెలల చిన్నారి బయట ఆడుకుంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన జరిగింది. తరచుగా ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఎవరు అధికారులు గాని అటుపక్క గ్రామ పెద్దలు కానీ ఎవరు పట్టించుకోకపోవడమే ఇలాంటి ఘటన జరిగిందని కూడా చిత్త పరిస్థితి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే మరొక పక్క చూసుకుంటే ఇప్పటికే గ్రామ పెద్దలు కూడా అంతా కూడా జిల్లా కలెక్టర్కి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అసలు పూర్తిగా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చిన్నారు అయితే మృతి చెందిన చెప్పచ్చు. అయితే ఇక్కడ మరొకొందరు అయితే మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు ఎన్నికల జరిగిందని ప్రశ్నించారు. ఇప్పుడు మా పాప మాకు ఎంత బాగుంటుంది, ఉన్న పాపలు కూడా అలాగే తీసేస్తాయి. ఆయన పట్టించుకున్నారా? ప్రభుత్వం మంచిదే, ఎవరు మాత్రం యాత్ర తీసుకోకండి. ఒక్క ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లలు కూడా భయం పడిపోతాడు. ప్రతి పిల్లలు భయం పడుతుంది. లేవు, ఒక పెయిన్ తినేస్తాయి, ఒక మేకలు తినేస్తాయి, గొడవ తినేస్తాయి, ఏ పెంచుకున్నారు కదా ఇలా ఉండటం లేదు. స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు తాళాలంటే భయం వేసేస్తుంది. ఇప్పుడు అది ఏడు మీరు యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే ఏడు చేస్తారా? ఇప్పుడు ఓట్లు వేసిన ముందు ఉన్నాయండి. మీరు ఏదో మీరు రాసుకున్నాము తీసుకున్నాము వెళ్ళిపోవడం అంటే సరిపోదు. నాయకులు వచ్చినారా వెళ్ళిపోండి, బాగుంది చూసారు. ఈ కలెక్టర్ రాలేదు, ఎవరు రాలేదు, ఏది ఏది దీనికి పరిష్కారం ఏంటి? డాక్టర్లు వచ్చినారు, డాక్టర్లు పట్టించుకోలేదు. ఎవరు కాలేదు, పిల్లలు ఎటు తల్లాలైనా పిల్లలకు భయ్యలు వేసేస్తాను. కష్టపడుకోలేదు ఎలాగొచ్చి మా కడుపు కాలేదు ఎలాగే చెప్పండి. ఇవాళ ఈ పిల్ల అయింది, రేపు ఏంకో పిల్లలు అవుతారు. ఈ పిల్లలు కావాలంటేనే భయం వేసేస్తుంది. వీటికి కఠిన శిక్షణ తీసుకుంటేనే దీనికి పరిష్కారం అండి. అది చూసుకుంటే ఈ గ్రామస్తులంతా కూడా కఠిన చర్యలు అయితే తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఈ రోజు ఈ చిన్నారు అయింది, రేపు ఇంకొకరు అవుతారు. ఖచ్చితంగా ఈ కుక్కల్ని అయితే ఆ ప్రభుత్వం ఈ కుక్కల్ని నియంత్రించి ప్రత్యేక చట్టాలు కూడా దీన్ని రూపొందించి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా అది గ్రామస్తులు మహిళ అంతా ఏక ముక్త కంఠంతో చెప్పే పరిస్థితి ఉన్నారు. మరికొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరికొందరు సమాచారం అయితే తెలుసుకుని చెప్పండి అమ్మా. ఇక్కడ ఈ గ్రామం బయటకు అవ్వట్లేదు, ఆట ఆడుకునే దానికైనా బయట గది తీసుకుంటానికి అవ్వకూడదు. ఆ రోజులో మా జీవుల మీద దాడి చేస్తే ఇప్పుడు ఏకం పిల్లల మీదకే వచ్చేస్తారు. దాడి చేస్తాను అదో పెద్ద వాళ్ళు అయితే మాత్రం ఏం చేస్తారు, చర్య తీసుకున్నాను ప్రభుత్వం. అది మాధురి శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారి కాదు ఇలాంటి దబ్బాలుగా ఘటనలు చోటు చేసుకున్నా అధికారులు గానీ ఎవరు వెంకటన్న, అయితే ఈ సంఘటనకి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా స్పందించారా? మాదిరి ఇప్పటి వరకు అయితే ఎటువంటి అటు రాజకీయ నాయకులు గాని ప్రభుత్వ అధికారులు గాని ఎవరు అయితే ఈ యొక్క ఆ మృతదేహాన్ని వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క గ్రామానికి చేరుకుని పనిచేయడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గురువు కూడా ఈ యొక్క ఘటనకి వచ్చి చూడలేదని కూడా గ్రామస్తులు ఆయన మీద తీవ్రంగా తీవ్ర విమర్శలు కూడా చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరోపక్క ఎవరు కూడా ఇక్కడ వచ్చి ఆ బాధల్ని బాధితుల్ని పరామర్శించి ఎవరు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి రాలేదని కూడా, ఎందుకంటే ఈ జిల్లా కలెక్టర్ వస్తే మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని కూడా ఇక్కడ మహిళలంతా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు వెంటనే జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో మాదిరి. అయితే ఈ యొక్క ఘటన ఇంటి వద్ద అయితే మృతి చెందిన చిన్నారి తల్లి అయితే రోజునైతే అంతు లేదని చెప్పచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా 18 నెలలు ఆ చిన్నారి కోల్పోవడంతో వాళ్ళైతే ఆ కన్నీరు మున్నర తల్లిదండ్రులు అయితే ఆ తల్లి అయితే ఆ రోజునికి అంతు లేదని చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క పాప ఇద్దరు కుమార్తెలు ఈవిడికి, ఈ ఇద్దరు కుమార్తెలు చిన్నారి అక్కడ చూసుకుంటే పెద్ద పాప అయితే ఆవిడైతే ఆ చూడొచ్చు మనకి సుమారుగా 2 సంవత్సరాలున్నర అయితే ఆ పెద్ద పాపకి అయితే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క పాప వీళ్ళిద్దరు కలిపి ఆడుకున్న నేపథ్యంలోనే ఆ యొక్క సాత్విక అనే ఆ మృతి చెందిన అమ్మాయిని ఆ కుక్కలు పూర్తిగా పట్టుకొని ఆ ఒక 1.5 కిలోమీటర్ దూరంగా కూడా ఈడ్చుకుపోయి ఆ తీవ్రంగా గాయపరిచిన తర్వాత వీళ్ళంతా చూసి ఆ కుక్క వెంటనే పరుగులు తీసే పరిస్థితి కనిపించింది. అప్పటికే పూర్తిగా గాయాలు పాలయ్యే పరిస్థితి అయితే చిన్నారి అయితే పడి ఉందని చెప్పచ్చు. ఒకటిన రాజాం ఏరియా హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో అక్కడ 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 కూడా సరైన వైద్యం అందించకపోయి శ్రీకాకుళం రిమ్స్ కి తరలించిన నేపథ్యంలో మార్గం మధ్యలోనే మృతి చెందింది ఈ యొక్క సాత్విక. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా కుక్కలకి ఆ ఒక క్రాసింగ్ అనేది ఆ పిల్లలు పుట్టకుండా క్రాసింగ్ చేయాలని కూడా ఇక్కడ కొంతమంది పెద్దలు ఆ గ్రామ పెద్దలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే తరచూ ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే రాత్రి 6 గంటలు అయితే చాలు, ఎవరు ఇటు వైపుకి వచ్చినా సైకిల్ మోటార్ సైకిల్ కారు ఆటో ఏ వచ్చినా వెంబడించి వాళ్ళని గాయపరిచే పరిస్థితి అయితే కనిపిస్తుంది మాదిరి. అయితే ఇలాంటి ఘటనలు అయితే మధ్యంతా ముందుకు పోకుండా ఇలాంటి జరగకుండా ప్రత్యేక చర్యలు ప్రత్యేక చట్టాలు కూడా రూపొందించాలని చెప్తున్నారు. వెంకటరమణ, అయితే తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై ఇటు అధికారులు గాని మున్సిపల్ అధికారులు గాని లేదంటే ప్రభుత్వాలు గాని స్పందించకపోవడాన్ని బట్టి స్థానికులు ఏ విధంగా స్పందిస్తున్నారు? వెంకటరమణ, మీది మ్యూట్ లో ఉంది, చూసుకోండి. ఇప్పటికే అధికారులకి ఎన్నో మొరబెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదని ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క గ్రామం రాజాంగ చేరువులో జీసగడ మండలంలో చివరగా ఉండడంతో ఈ యొక్క గ్రామానికి ఎవరు అధికారులు వచ్చి చూసే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అధికారులు పట్టించుకోకపోవడమే, ఇలాంటివి ఎన్నో దఫాలుగా మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మాకు. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ.